చుక్కల భూములపై వస్తున్న అపోహలను నమ్మొద్దని ఆర్డీఓ తెలిపారు. కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాలెం చుక్కల భూములను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చుక్కల భూములకు సంబంధించి ఉన్న ఆధారాలను తీసుకుని వీఆర్ఓకి సమర్పిస్తే త్వరితగతిన చుక్కల భూముల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం ఆ భూములను యథావిధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. చిన్ననెల్లూరు గ్రామంలో చుక్కల భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాము. దాదాపుగా చుక్కల భూములు డివిజన్ స్థాయిలో వందలలోనే ఉన్నాయి. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా వీఆర్ఓ వారిగా రివ్యూ చేసి ప్రతి వారం కూడా రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఏవైతే చుక్కల భూములుగా ఉన్నాయో వాటిని రూల్ ప్రకారంగా మనకేదైతే జియో 288 ఇచ్చారో దాని ప్రకారంగా 12 సంవత్సరాల వరకు కంటిన్యూస్ పొసెషను, ఆర్హెచ్ ఈసీలు, వాళ్ళ తాలూకు లింక్ డాక్యుమెంట్లు, రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇంకా గతంలో ఏవైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు లైక్ మాన్యువల్ 1B కానీ, అడంగలు కానీ, పాస్బుక్లు, జిరాక్స్లు కానీ ఏవైనా ఉంటే, అంటే ఈ భూమి పుట్టుక నుంచి అంటే టైటిల్ ఫ్లో ఎలా వచ్చింది, అందులో ముఖ్యంగా మనకు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు, ఇతను గత 12 సంవత్సరాల నుంచి క్లియర్గా ఉండే టైటిల్ కనిపిస్తే చాలు, అది కొద్దిగా లెంతీ ప్రాసెస్ అయినా నో ఇష్యూ. అది అంతా కూడా మా తహసీల్దారులు వీఆర్ఓలు చూసుకుంటున్నారు. చుక్కల భూములు ఉన్నాయని మీరు ఎవరూ కూడా భయపడద్దు, బాధపడద్దు, సందేహపడద్దు, అయ్యో మాకు చుక్కల భూములు రిజిస్టర్ కావడం లేదని ఏం లేదు. ఇప్పుడు డ్రైవ్ నడుస్తూ ఉంది. దాదాపుగా ఇప్పుడుండే మన కలెక్టర్ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, ఈరోజు నేను రిపోర్ట్ ప్రపోజల్ పంపించేస్తే వారం నుంచి 2 వారాల లోపు మీకు క్లియరెన్స్ వచ్చేస్తూ ఉంది. సో రైతులందరూ కూడా చుక్కల భూములకు సంబంధించి మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్, ఈసీ, ఆర్హెచ్ లింక్ డాక్యుమెంట్లు, మాన్యువల్ పాస్బుక్లు, అడంగలు, 1B ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి కన్సర్న్ వీఆర్ఓ దగ్గర ఇస్తే తహసీల్దార్ దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి త్రూ నా ద్వారా కలెక్టర్ గారికి పంపించి వారం 2 వారాల లోపల మీకు క్లియరెన్స్ వచ్చేస్తూ ఉంది. మీరు రిజిస్టర్లు చేసుకోవచ్చు, లేదా పాస్బుక్లు తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలు తీర్చుకోవచ్చు. ఇది డ్రైవ్ మోడ్లో జరుగుతూ ఉంది. 22 తర్వాత ఈ డాటెడ్ ల్యాండ్తో పాటు ఏవైతే మనకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్ట్లో ఉన్నాయో వాటిని కూడా జెన్యున్ ఉంటే తొలగిస్తున్నాము. అది చాలా తక్కువనే ఉంది మన డివిజన్కి సంబంధించి. వాటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చుక్కల భూములకు కానీ ఈ 22A రెండింటికి కూడా ఒకటే ప్రొసీజరే. సో దయచేసి ప్రజలు ఎవరు కూడా మీకు ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. తక్షణం మీరు డాక్యుమెంట్లు ఇచ్చేస్తే విదిన్ 1-2 వీక్లో మీకు క్లియరెన్స్ మన డిస్టిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారి చైర్మన్ ఇల్లో తహసీల్దార్లు కానీ ఆర్డీఓలు గారు అందరూ మెంబర్లు కన్వీనర్లు అందరూ ఉంటారు. కాబట్టి ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియనే. సో మీరు ఇమ్మీడియట్గా వచ్చి మీ డాటెడ్ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వ కార్యాలయం అంటే వీఆర్ఓ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర సబ్మిట్ చేసిన వారం 2 వారాల్లో మీకు సమస్య సాల్వ్ అవుతుందని తెలియజేస్తున్నాను.